హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 21 మార్చి 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో క్వశ్చన్, ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక గత సార్వత్రిక ఎన్నికలలో వివిధ పార్టీలు సేకరించినటువంటి విరాళాలకు సంబంధించి అసత్యమైనటువంటి వివరాలను గుర్తించండి. అసత్యమైనటువంటి వివరాలు ఏంటంటే, సిపిఐ సిపిఎంలు తాము ఎలాంటి నిధులు వసూలు చేయలేదని వెల్లడించాయి. నెక్స్ట్ ఆప్షన్, భాజపా గరిష్టంగా 2,358.16 కోట్ల రూపాయలు విరాళాన్ని సేకరించింది. ఇక్కడ చెప్పినటువంటి ఈ 2 ఆప్షన్స్ కూడా సరి కానటువంటి ఆప్షన్స్, అసత్యమైనటువంటి వివరాలు. మరి కరెక్ట్ అయినటువంటి వివరాలు ఏంటంటే, 7 జాతీయ పార్టీలు, 25 ప్రాంతీయ పార్టీలు విరాళాలు 6,405.59 కోట్ల రూపాయలు. నెక్స్ట్ ఆప్షన్, వైకాపా ప్రాంతీయ పార్టీలో అగ్రస్థానంలో నిలిచింది. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి ఏ ఆప్షన్ ఇంకా సి ఆప్షన్, ఈ రెండు కూడా ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక గత సార్వత్రిక ఎన్నికలలో వివిధ పార్టీలు సేకరించినటువంటి విరాళాలకు సంబంధించి సత్యమైనటువంటివి. అసత్యమైనవి ఆప్షన్ బి, ఇంకా ఆప్షన్ డి. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ఇటీవల ఏ ప్రాంతంలో యురేనియం త్రవ్వకాల కోసం అన్వేషణ సర్వే అనుమతికి హమ్దర్ సంస్థ అప్లై చేసినట్లు వెల్లడించారు? ఆన్సర్ ఆప్షన్ 1, నాగార్జున సాగర్ వన్యప్రాణి అరణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం 8 కోట్ల రూపాయల గ్రాంటును విడుదల చేసింది? ఆన్సర్ 431 కోట్ల రూపాయల గ్రాంటును విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్ జ్యోతిని ఏ లోహంతో తయారు చేయడం జరుగుతుంది? ఒలింపిక్ జ్యోతిని అల్యూమినియం లోహంతో తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్ జ్యోతి యొక్క పొడవు 8 మిల్లీమీటర్లుగా తయారు చేశారు? ఆన్సర్ 710 మిల్లీమీటర్లుగా తయారు చేశారు ఒలింపిక్ జ్యోతి యొక్క పొడవు. నెక్స్ట్, కరోనా రీత్యా 73వ కేన్స్ ఉత్సవాలను వాయిదా వేశారు, అయితే ఈ ఉత్సవాలు ఏ దేశంలో నిర్వహిస్తారు? 73వ కేన్స్ ఉత్సవాలు అనేవి ఏ దేశంలో నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4, ఫ్రాన్స్ దేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారత దిగ్గజ ఫుట్బాల్ బౌలర్ పీకే బెనర్జీ ఇటీవల కన్నుమూశారు, అయితే ఆయన ఏ సంవత్సరంలో జరిగినటువంటి ఒలింపిక్స్లో భారత్ను 4వ స్థానంలో నిలపడంలో కీలక పాత్ర పోషించారు? ఆన్సర్ 1952. ఆప్షన్ 2, 1952 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో వీరు కీలక పాత్రను పోషించారు, పీకే బెనర్జీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కన్నుమూసినటువంటి భారత దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు పీకే బెనర్జీ అంతర్జాతీయ మ్యాచ్లో 8 గోల్స్ను చేశారు? అంతర్జాతీయ మ్యాచ్లో వీరు 64 గోల్స్ను చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, రైతుల ఆత్మహత్యల్లో దేశవ్యాప్తంగా తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రాన్ని గుర్తించండి. తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 4, 6వ స్థానం. ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యలలో 6వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రైతు ఆత్మహత్యలు 1 కూడా నమోదు కాలేదు. ఈ కింది ఐచ్ఛికాలలో ఆ జాబితాకు చెందని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2, మధ్యప్రదేశ్. ఓకే, భారతదేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రైతులు ఆత్మహత్యలు 1 కూడా నమోదు కాలేదు, అయితే ఈ కింది వాటిలో ఆ జాబితాకు చెందనిది ఏంటంటే మధ్యప్రదేశ్. మిగిలినవి బీహార్, పశ్చిమ బెంగాల్, గోవా, ఇవన్నీ కూడా చెందినవే. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ కరోనా లక్షణాలతో ఏ జిల్లాలో అధికంగా ఆసుపత్రిలో చేరటం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రకాశం జిల్లాలో.
నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బియ్యం నిల్వల కోసం చేపట్టే కొత్త గోదాములలో అధిక సామర్థ్యం ఉన్నటువంటి గోదాములను ఏ జిల్లాలో నిర్వహిస్తోంది? ఆన్సర్ ఆప్షన్ 3, శ్రీకాకుళం జిల్లాలో. నెక్స్ట్ క్వశ్చన్, నిర్భయ దోషుల తరపున వాదించినటువంటి లాయర్ పేరును గుర్తించండి. ఏపీ సింగ్. ఆప్షన్ 2, ఏపీ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిచ్ రేటింగ్ సంస్థ భారత జీడిపి 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం వృద్ధిని మాత్రమే సాధిస్తుందని అంచనా వేసింది? ఆన్సర్ 5.1% వృద్ధిని మాత్రమే సాధిస్తుందని అంచనా వేసింది ఫిచ్ రేటింగ్ సంస్థ. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.